హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన దిల్సుఖ్నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న ముసరాంబాగ్ హుడా లేఅవుట్లో మనకు ఒక 306 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకు 35 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ, బట్ ప్లాట్ వాల్యుయేషన్ బేస్ మీదనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు. మన హుడా లేఅవుట్లో లొకేట్ అవ్వడం వల్ల దీనికి 40-50 feet రోడ్స్ కనెక్టివిటీ ఉందండి. ఈ ప్రాపర్టీకి రెండు వైపులా మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము, మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. అండ్ ఇది మన యాక్చువల్గా ఇది ఒక బెడ్రూమ్ అండి, కాకపోతే దీన్ని వీరు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు సౌత్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి, ప్లాటింగ్ ఫేసింగ్ వచ్చేసి. అండ్ మీకు చూడండి, ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 BHK పోర్షన్ అండి, మీకు 1000 నుంచి 1100 square feet బిల్ట్ ఏరియా ఉంటుంది. ఈ డైనింగ్ స్పేస్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మనకి దీనికి రెండు వైపులా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఒకవేళ బిల్డర్స్ వైజ్గా చూసుకున్నా కానీ, లేకపోతే ఎవరైతే గ్రూప్ హౌసింగ్ ప్లానింగ్ తోటి 306 స్క్వేర్ యార్డ్స్లో G+4 G+3 కన్స్ట్రక్షన్ చేసి మనకు ఫ్లోర్ వైజ్గా ఒక ఫ్లాట్ కానీ, ఫ్లోర్ వైజ్గా 2 flats కానీ కన్స్ట్రక్షన్ చేసి మనకు రెసిడెన్షియల్గా స్టే చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి. అండ్ బ్యాక్ సైడ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ ఉందండి. మనకి 35 ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ. ఇది మనకి ఈ బెడ్రూమ్లో 2 windows ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. మన దిల్సుఖ్ నగర్, ముసరాంబాగ్, మలక్పేట్ ఈ లొకాలిటీలో ఎవరైతే మనకు మంచి రోడ్ యాక్సెస్ ఉండి లొకాలిటీ బాగుండే ఏరియాలో మనకు ప్లాట్ కోసం చూస్తున్నారో, లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ, లేదా ఆల్రెడీ ఓల్డ్ హౌస్ ఉన్నదాన్ని డిమాలిష్ చేసి విల్లా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న ప్లానింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి. ఇది మనకు 3rd bedroom, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రాపర్టీ కండిషన్ యాస్టీస్గా యూజ్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎక్కువ ప్రియారిటీ ఏంటంటే డిమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకొని, లేదా అపార్ట్మెంట్ లేదా రెంటల్ ప్రాపర్టీని మొత్తం కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇచ్చే ప్లానింగ్ ఉన్న వాళ్ళందరికీ, ఆ విధంగా నీడ్ ఉన్న వాళ్ళకి ఇది ఈ ప్రాపర్టీ అనేది ఎక్కువ హెల్ప్ అవుతుందండి. ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ సపోర్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే హుడా లేఅవుట్ అండ్ ప్రైమ్ లొకాలిటీలో మెయిన్ రోడ్ నియర్ బైగా మన సిటీ మిడిల్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి చూడండి, హౌస్కి హౌసింగ్ సరౌండింగ్ లొకేషన్లో మనకు సెట్ బ్యాక్స్, మనకు ఓపెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ సైడ్కి కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 cars అనేది పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకు రోడ్ కనెక్టివిటీ, సో మనకు దీని ఆపోజిట్ ప్రాపర్టీస్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.